థాట్స్కి ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది కొత్త ఏం కాదు. అలాగా ఇది ఒక సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ అనగానే ఇంకే భాషణ లేకుండా వెరీ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ అని ఎందుకన్నా అంటే, అంజీ ఫస్ట్ టైం కొత్త ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. అది ఏ ధైర్యంతో మీరు అతనికి ఫస్ట్ టైం డైరెక్షన్ ఇస్తారు అని అంటే, అతను చెప్పిన కథ, అతని ఎక్స్పీరియన్స్, మీరు చూడబోయే చిత్రం ముందే చెప్తున్నాను. అలాగా కామెడీ టైమింగ్ అదర్ కూడా వేస్తాడు. పిక్చర్ ఈజ్ ఫుల్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనర్. అందులో మన నితిన్ హీరో ఇదివరకేదో పిక్చర్ చేశాడు, కానీ నేను ఇది డెబ్యూ కింద ఫీల్ అవుతున్నాను. నా ఫీలింగ్ ఏంటంటే తనకి ఇది డెబ్యూ, ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇందులో చేయడానికి అవకాశం ఉంది. అట్లాగే సో అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ మర్చిపోయి క్యారెక్టర్ని చేస్తానని అతను ముందుకొచ్చి, ఇది ఒక నార్మల్ అమలాపురంలో ఉండే ఒక కుర్రోడి క్యారెక్టర్. అటువంటి క్యారెక్టర్ని మామూలుగా అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు నేను కొడితే 20 మందిలు ఎగాలి ఇలాంటివి ఏమీ లేకుండా ఆ నేలబారు క్యారెక్టర్ని నేను ఇష్టపడుతున్నాను, నేను క్యారెక్టర్ చేస్తాను. ముందు కథ వినిపించానంటే కథ వినిపిస్తే అతను చాలా లైక్ చేసి, ది వే డైరెక్టర్ హ్యాజ్ నారేటెడ్ అండ్ అవన్నీ లైక్ చేసి అతను ముందుకు వచ్చి చేయడం అనేది రియల్లీ అప్రిషియేట్. ఈ అమ్మాయిని ఇవాళ చూశాను, కానీ ఈ అమ్మాయి వీడియోస్ చేసి చూపించారు ఎలా చేస్తుంది అనేది. హర్షి ఆడిషన్ నయన్, ఈ అమ్మాయి ఆడిషన్లో తీసుకొచ్చిన టేపులు చూసి బ్యాంగ్ ఆన్ అన్నారు. అంటే మామూలుగా ఇలా కనపడుతుంది కానీ చాలా ముదరగా చేసింది అందులో. అందుకని ఈ కొత్త వాళ్ళందరినీ పెట్టుకుని మన వాసు నడుపుతాడన్నమాట ఈ రథాన్ని. వాసుకి ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు అంటే ఇష్టం. నేను నిజం చెప్పొద్దు, ఓసారి ఏమయ్యా వాసు నీకున్న టైంలో ఇన్ని ప్రాజెక్టులు పెట్టుకుని ఇది నీకు అవసరమా అని అడిగితే ఇలాంటివా సార్ తృప్తినిస్తాయి, ఇది చేస్తాను సార్, ఫైన్. కథ బాగుంది, కాస్టింగ్ కొత్తగా ఉంది అని సరే తప్పనిసరిగా అలాగే చేద్దాంలే అని. ఇది వాసు ఎక్కువ 60% వాసు కోరిక మేరకు ఈ సినిమాని ప్రారంభిస్తున్న లెక్క. అందులో మనతో పాటు విద్యామాధురి వాసు కలీగ్, ఆవిడ కూడా దీన్ని నిర్మాత. ఇంకెవరి గురించి మర్చిపోయినా, మన నువ్వు వెనకాల ఉండిపోయావు. ఇందులో యాక్చువల్గా ఈ డిజైన్ చేసిన దాంట్లో ఉన్న యాక్టర్లు అమలాపురం వెళ్ళి ఒక కామెడీ సినిమా తీసుకుని వచ్చేద్దాం కాదు, దీనికి నాకు వాసు సత్య అంత ఖర్చు పెడుతున్నాడు. ఎందుకయ్యా ఇంత ఖర్చు పెడుతున్నాడంటే, లుక్, ఫీలు, కెమెరా, ఆర్ట్ డైరెక్టరు, రెక్కీ, వీళ్ళు రెక్కీ 15 రోజులు చేశారు వెళ్ళి. ఓహో, ఏదో చాలా సైంటిఫిక్గా మారారా మనవాళ్ళు అన్న ఒక సంతృప్తి వచ్చింది. ఎందుకంటే మన తెలుగులో రెక్కీ అనేది రేర్, ఏదో 1-2-3 సంస్థలు చేస్తున్నాయి. రెక్కీ అనేది ఫుల్ రెక్కీ, అందుకని ఎవ్రీ సీన్ రెక్కీ చేయడం అనేది నాకు చాలా సంతృప్తి ఇచ్చిన విషయం ఇందులో. ఎందుకంటే ఆ క్వాలిటీ, ఆ కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టరు, డైరెక్టరు ముగ్గురు ఒక సింక్లో ఉంటే సినిమా వేరే లెవెల్లో వస్తుందనే నమ్మకం, అదేంటో నాకు తెలుసు ఇన్ని సినిమాలు తీసిన. అందుకని వాళ్ళ ముగ్గురిని సింక్లో ఉంచడం కోసం వాసు ఆ రెక్కీ అది నిర్వహించి ఇది రావడంతో నాకు మొదట్లోనే మంచి సిగ్నల్స్ అని అనిపించినాయి ఈ సినిమాకి. మిగతా అంతా మన మ్యూజిక్ ఇవన్నీ ఏ లోపం చేయం, అన్నీ బ్రహ్మాండంగా మంచి పెద్ద సినిమాకు ఉన్నట్టు ఉండే ఒక డెబ్యూ కైండ్ ఆఫ్ యాక్టర్స్ అండ్ ఏ డెబ్యూ డైరెక్టర్. అందుకని ఆల్ ది బెస్ట్ మనం చెప్పుకున్నాం.